హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నంలోనే జాబ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి అందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరకు చూడండి. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే డిజైనర్ గ్రేడ్ 4 మెకానికల్కి సంబంధించి 10 పోస్టులు అనేది ఉన్నాయి. ఆ డిజైనర్ గ్రేడ్ 4 ఎలక్ట్రికల్కి సంబంధించి 3 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3కి సంబంధించి 7 పోస్టులు అనేది ఉండటం జరిగింది. అదేవిధంగా జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్కి సంబంధించి 3 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3 సివిల్కి సంబంధించి 7 పోస్టులు అనేది ఉండటం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియర్ గ్రేడ్ 5కి సంబంధించి 9 పోస్టులు అనేది ఉండటం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఫైర్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 4కి సంబంధించి మనకి 4 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్ గ్రేడ్ 5కి సంబంధించి ఆ 2 పోస్టులు అనేది వేకెన్సీస్ ఉండటం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే డిజైనర్కి సంబంధించిన పోస్టులకి, అదేవిధంగా జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులకి ఆ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. డ్రైవర్కి సంబంధించిన పోస్టులకు కనుక చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్తో పాటుగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. లైట్ కానీ లేదంటే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఉంటే కనుక ఈ 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. శాలరీ కనుక చూసినట్లయితే మీకు స్టార్టింగ్ 24,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. ఈ శాలరీతో పాటుగా అన్ని రకాల ఎలవెన్స్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీల్స్ ఎలవెన్సెస్, అదేవిధంగా వాషింగ్ ఎలవెన్సెస్, అదేవిధంగా వెహికల్ మెయింటెనెన్స్ ఎలవెన్సెస్లు, అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్లు అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ పోస్ట్ అనేది మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఈ 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఆ 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ అయినప్పటికీ మనకి లోకల్లో ఉండే జాబ్స్ కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మనకి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం అనే పేరు మీదుగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీ అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్తో పాటుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఏజ్కి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్లు, అదేవిధంగా క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్లు, అదేవిధంగా మీరు ఏదైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేశారో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా దానికి సంబంధించిన జిరాక్స్లు అన్నీ కూడా మీ అప్లికేషన్తో పాటుగా పెట్టవలసి ఉంటుంది. మీ అప్లికేషన్ని మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన అడ్రస్ కూడా మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ద జనరల్ మేనేజర్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గాంధీగ్రామ్ పిఓ విశాఖపట్నం అని చెప్పేసి అడ్రస్ అనేది ఇచ్చారు. అడ్రస్కి మీ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్స్ అనేది పంపించాల్సిన చివరి తేదీ కనుక వచ్చినట్లయితే ఆ 14th లోపుగా వాళ్ళకి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను.